పద్ధతులను అవలంబిస్తూనే ఉంటారు. అందులో అరక, గుంటక, దంతే కట్టడానికి అనాదిగా వ్యవహరిస్తున్నారు. కూలీల కొరత వేధిస్తోన్న ప్రస్తుత తరుణంలో పాత పంధాలోనే దంతె కొట్టడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. జోడెడ్లు ఓ రైతు ఉండాలి. రోజుకు 4-5 ఎకరాలు సమగ్రంగా కలుపును నివారించడం వ్యయ ప్రయాసలతో కూడుకున్న పని. ప్రస్తుతమైతే రోజుకు 1000 రూపాయలైనా ఖర్చవుతోంది. ఈ తరుణంలో అన్నదాతల ఇతిబాధలు తెలిసిన సాధారణ మెకానిక్ వెంకటయ్య రైతుల కోసం 2 కలుపుతీత యంత్రాలను తయారు చేశారు. వీటి పనితీరు ఎలా ఉందో మీరే చూడండి. కలుపు ఖర్చు తగ్గించుకోవడం సహా కూలీలు అరకలపై ఆధారపడకుండా చిన్న రైతు మనుగడ సాగలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం చిన్న దర్పిల్లికి చెందిన వెంకటయ్య క్షేత్రస్థాయి సమస్యకు పరిష్కారాన్ని అన్వేషించాలనుకున్నాడు. తన ఆలోచనకు సృజనాత్మకతను జోడించి ఈ దంతెతో కూడిన పవర్ వీడర్ను ఆవిష్కరించాడు. ఇందులో టీవీఎస్ ఎక్సెల్ పెట్రోల్ ట్యాంకు, ఇంజిన్, అడుగున దంతె, ట్యాంక్ ఫిట్టింగ్ చేసిన బాడీ, సిట్టింగ్ ప్లేట్, హ్యాండిల్, చైన్, 100cc బైక్ టైర్ ఉన్నాయి. సులువుగా నడిపించేందుకు వీలుగా 4 సపోర్టింగ్ బేరింగ్ వీల్స్. ఈ యంత్రం తయారీకి దాదాపు 10,000 రూపాయలు వెచ్చించారు. లీటర్నర పెట్రోల్ పోసుకుంటే ఎకరం పొలాన్ని గంట నుండి గంటం పావులో దంతె కొట్టొచ్చని వెంకటయ్య చెప్తున్నారు. నేను ఈ మిషన్ తయారు చేయడానికి పలు కారణాలు ఉన్నాయి. ఇంతకుముందు మేము జొన్న చేను వేస్తే ఈ దంతె పట్టడానికి ఎద్దులు మా బావతో కొట్టుకొచ్చి దంతె పట్టేవాడిని. అయితే కరువు పరిస్థితులకు ఆయన ఎద్దులు అమ్ముకున్నాడు. ఆయనతో కొత్త కూడా నాకే కరువు పరిస్థితి ఉంది, నాకు ఎద్దులు లేవు, నేను ఏం చేస్తానంటే ఆయన ఉండి నువ్వు వెల్డర్ కదా ఏదన్నా మిషన్ తయారు చేయగలుగుతావేమో ఆలోచించు ఏదన్నా ఇంజిన్తోనా అని అడిగిండు. కొన్ని రోజులు ఆలోచన చేసిన ఏది హీరో హోండా పెడితే బాగుంటుందా, చేతక పెడితే బాగుంటుందా అంటే హీరో హోండా అయితే గేలు వేయవలసి వస్తుంది, గేలు క్లచ్ ఇవన్నీ ఉంటాయి, అది జర స్పీడ్ ఎక్కువ ఉంటుంది, అందుకని స్కూటీది పెడదామా అని ఆలోచన చేసిన. తర్వాత టీవీఎస్ ఎక్సెల్ నేను పాత ఇంజను సేకరించి ఫ్రేమ్ తయారు చేసుకున్నా. ఫస్ట్ ఫ్రేమ్ తయారు చేసుకొని ఇంజన్ బేసు ఎట్లా పెట్టాలనేది దాన్ని ఆలోచన చేసి కాయలు ఉంటాయి, ఒకటి బాడీకి ఇవ్వాలి, ఒక అర్థు కాయ, ఒకటి ఇంజన్కి ఇవ్వాలి అంటే అవి తెలియక కొంత మెకానిక్ల దగ్గర పోయి కొంచెం అడిగిన. అడిగితే వాళ్ళు కూడా మెకానిక్ జగన్ అని ఇంజన్ ఎట్లా కూర్చున్న పెట్టాలి, అటు ఇటు అయితే ఓవర్ఫుల్ అవుతుంది, దాని మూమెంట్లు మొత్తం చెప్పాడు ఆయన. కొంత సహకరించాడు నాకు ఇంజన్ పరంగా. దీని నుంచి కొంత ఇబ్బందులు కూడా వచ్చినాయి, అంటే ఇది ఇంతకుముందు టైర్